తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. థర్డ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులంతా మళ్లీ బడిపాట పట్టునున్నారు. అయితే విద్యార్థులు విద్యా సంస్థల యాజమాన్యాలు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జ్వర సర్వే చేసిన వైద్య అధికారులు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. ఇదే సమయంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అధికారులు భరోసా కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమై ఇప్పటికీ 2 సంవత్సరాలుగా వస్తుంది. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమవుతున్నప్పుడు చిన్నారులు అదేవిధంగా తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆందోళన ఏంటంటే అంటే పిల్లలను స్కూల్కు పంపొచ్చా, స్కూల్కు పంపిస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, తర్వాత కరోనా వస్తే ఏం చేయాలన్న ఆందోళన పిల్లల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం డిఎండిహెచ్ఓ గారితో ఉన్నాం. కృష్ణ గారు సార్, చెప్పండి, రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి, ఇప్పటికే మన ఫీవర్ సర్వే కంప్లీట్ అయ్యింది, చాలామందిని మనం గుర్తించాము, తర్వాత మెడికల్ కిట్లు ఇచ్చాము, అంటే పిల్లల తల్లిదండ్రులకు ఎట్లాంటి విశ్వాసాన్ని ఇస్తున్నారు సార్? మీరు మెడికల్ పరంగా ఎట్లాంటి సంసిద్ధత ఉంది సార్? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మొదటికి మనం ఫీవర్ సర్వే అనుకున్నా కూడా మనం ఈ లక్షణాలకు సంబంధించినట్టు ఏదన్నా ఉండండి, అవి జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి, కోవిడ్కి రిలేటెడ్గా ఉండేటువంటి సిమ్టమాటిక్స్ ఎవరైతే ఉన్నారో, ఆదుర్ద అనేది జనాలు ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళందరికీ కూడా ఎక్కడ వీలైతే అక్కడ పరీక్ష చేస్తూ అక్కడికక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉండింది. దాదాపు మన జిల్లాలో ఒక 10,000 కిట్స్ వరకు ఈరోజు వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేసేసినాం. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు ఉండేటువంత సర్జ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ కేసులు నమోదవడం మొదలు పెట్టారో, మనం కరెక్ట్ ఇన్ టైంలో మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన మంత్రివర్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన సూచనల ప్రకారం కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా సహకారాలతో అందరూ డిపార్ట్మెంట్ల వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ హౌస్ టు హౌస్ సర్వేని నిర్వృత్తం చేయడం, ఇంటింటికి ఆరోగ్యం అనే పేరిట. సో దాంట్లో ప్రకారంగా వితిన్ ర్యాపిడ్ 1 వీక్ లోపల మనం కంప్లీట్ చేసుకొని దాదాపు 10,000 మందికి కిట్స్ ఇచ్చిన దానివల్ల వచ్చిన కన్వర్షన్ రేట్ అనేది, ఏదైతే పాజిటివ్ రేట్ అనేది మనకి చాలా తగ్గడం జరిగింది. ఇది మొదటి విడత తర్వాత ఒక 1 వీక్ టు 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ చేయాలని ఒక ఉద్దేశంలో ఉన్నాం. సెకండ్ రౌండ్ కూడా మొదలు పెడితే ఇంకా కూడా ఈ ఇన్సిడెంట్స్ అనేది చాలా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 2 వేవుల్లోకి ఉండేటువంటి సంసిద్ధత కరెక్ట్గా లేనందుకు మనం కొద్దిగా ఇబ్బందులు పాలయ్యాం అప్పుడు. ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా మనకి వచ్చింది అందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వారు, మన ప్రభుత్వం వారు మనకు ఉచితంగా టీకాలు ఇంటింటికి తిరిగి కూడా వేయడం జరిగింది. దాదాపు మనం మొదటి డోసుకి సంబంధించి 100% కవర్ చేసినాం. సెకండ్ డోసుకు సంబంధించి 85% కవర్ అయ్యింది. దాంట్లో ఎవరికైతే ఆ 84 రోజులకు కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా వారి వారి యొక్క టైంను బట్టి మనం వేసుకుంటూ వస్తున్నాం. సో అది ఒక చిన్న కారణం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రికాషనరీ డోస్ కూడా పెద్దలకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ, మరి మిగతా ఆరోగ్యంగా బాగాలేనటువంటి వారు ఎవరైతే వాళ్ళు ఉంటారో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, రీనల్ ఫెయిల్యూర్ కానీ, ఇట్లా ఉండే వారందరికీ కూడా మనం క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా గుర్తించుకొని వాళ్ళందరికీ కూడా ప్రికాషనరీ డోస్ అనేదాన్ని ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ మేనర్లో జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల్లోపు ఉండేటువంటి వారిని కూడా మనం గుర్తించుకుంటూ దాదాపు 94% మనం కవర్ చేయడం జరిగింది వారినందరినీ కూడా. ఇంకా ఎవరైనా కూడా పిల్లలు కానీ అట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారు కూడా తొందరగా వచ్చి వేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం వాళ్ళందరికీ కూడా. ఇక తల్లిదండ్రులకు అందరికీ చెప్పేది ఏంటంటే మొదటి విడతలో 2 విడతలో చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనం అంతా కూడా కంప్లీట్గా కవర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎవరు మనము ఊహించినంత స్థాయిలో అడ్మిషన్స్ అనేటివి, సివియారిటీ అనేటివి అనేది లేకుండా ఉంది ఈ ఒమైక్రాన్ వేరియంట్లో. మనం అందరం కూడా ఆలోచించింది, అందరికీ కూడా స్టేట్ లెవెల్లో కూడా ఎపిడమియాలజిస్టులు కానీ వాళ్ళ అనలిస్టులు కానీ, ఎస్పీఎం పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ కానీ ఎవరైతే వాళ్ళు అనలైజ్ చేస్తుంటారో ఈ డేటాని, వారు చెప్పిన ఉద్దేశం ప్రకారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారం మనం అందరం కూడా స్కూళ్ళు అనేటివి రేపటి నుంచి తెరవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఊహించినంత భయవనిదలకు గురి చేసే అంశం ఏమీ కాదు ఒమిక్రాన్. అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలను పాఠశాలలకు పంపించవచ్చు అని చెప్పి డిఎండిహెచ్ఓ గారు తెలియజేస్తున్నారు. విడిజనల్ సంతోష్తో బస్వరాజ్, ఏపీ ఆంధ్రజ్యోతి.